హలో ప్రైస్ ద లార్డ్. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా దేవుడు మరి ఒక దినాన్ని మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. నేను మీకు ఒక ప్రవచనం చెప్తున్నాను, ఈ దినమంతా మీరు సంతోషంగా ఉండబోతున్నారు. ఈరోజు దేవుని యొక్క కృపను, ఆయన కనికరాన్ని, ఆయన ప్రేమను మీ జీవితంలో సంపూర్ణంగా రుచి చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించి దీవించి బలపరచబోతున్నాడు. మీలో కొందరు ఆయన స్వరాన్ని మీరు వినబోతున్నారు, ఆయన మెల్లని స్వరం మీకు వినబడబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క హస్తం మీతో కూడా ఉండటాన్ని మీరు రుచి చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యిర్మీయా గ్రంథం 31:3-4 దేవుడు మీకు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు జయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 3:21 జయించిన వాణి నాతో పాటు సింహాసనంలో కూర్చుండబెడతానని ప్రభు సెలవిచ్చాడు. అయితే ఈ జయ జీవితానికి మనము కదా కొన్ని దినాలుగా దావీదు ఒక మొట్టమొదటి జయాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. దావీదు గోలియాతును ఓడించటమే ఆయన మొదటి విజయమై ఉంది. 1 సామెల్ గ్రంథం 17:10 మనకు కనబడుతుంది. ఈ రోజు ఒక చిన్న పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. అదేంటంటే, మన జీవితంలో అభిషేకించబడగానే వెంటనే గోలియాతును జయించి, ఆడ తర్వాత రాజరిక జీవితంలో ప్రవేశించి వెంటనే దేవుడు రాజుగా కూర్చోబెట్టాడు. అభిషేకించబడిన తర్వాత కూడా ఆ అభిషేకించబడిన ఆ ఉద్దేశము నెరవేర్చబడటానికి కొద్ది దినాలు పడవచ్చు, కొన్ని నెలలు పడవచ్చు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ నిన్ను ఎవరైతే అభిషేకించాడో, ఆ అభిషేకించబడిన వాడు క్రియ చెప్పున, ఆయన ఉద్దేశం చెప్పున, ఆయన సమయం కొలది మీ జీవితంలో అద్భుతం జరుగుతాయి. కొంతమందికి ఆ కనిపెట్టే ఓపిక ఉండదు అనమాట. కొంతమందికి దేవుని సన్నిధిలో కనిపెట్టాలని ఆలోచన కూడా ఉండదు అనమాట. వెంటనే జరిగిపోవాలని చెప్పి అనుకుంటారు. అది చాలా పెద్ద పొరపాటు అని ఈరోజు దేవుని సన్నిధిలో మీకు తెలియపరుస్తున్నాను. దావీదు జీవితానికి వస్తే 1 సామెయేలు గ్రంథం 16:13 దావీదును దేవుడు అభిషేకించాడు. అభిషేకించబడిన ఉద్దేశాన్ని కూడా సామెయేలు తెలియపరిచాడు. 1 సామెయేలు గ్రంథం 16:13 మనం చూస్తున్నాం, రాజుగా నిన్ను దేవుడు అభిషేకిస్తున్నాడు అని చెప్పాడు. వెంటనే ఆయన రాజు కాలేదండి. తర్వాత మనం చూస్తే 1 సామెయేలు గ్రంథం 16:23 చూస్తే సౌలులో పట్టిన దయ్యాన్ని వెళ్ళకొట్టే పరిచర్యలో ఉన్నాడు. ఇదేంటి అంటే, ఇట్ ఈస్ ఎ బిలీవర్స్ అథారిటీ అన్నమాట. ఈ కొత్త నిబంధనలో ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఒక విశ్వాసి దేవుడిచ్చిన అధికారాన్ని, అభిషేకాన్ని అభ్యాసం చేయటాన్ని చూపిస్తుంది. ఒక విశ్వాసికి దేవుడు 5 రకాల మరి అధికారాన్ని ఇచ్చాడు. మార్కు సువార్త 16:15-20 మనం చూస్తే 5 అధికారాన్ని ఇచ్చాడు. దాంట్లో ఒకటి ఏంటంటే, దయ్యాలను వెళ్ళగొట్టడం. దేవుని బిడ్డలారా, దావీదు అభిషేకించబడిన తర్వాత నేరుగా వెళ్ళి సింహాసనంలో కూర్చోలేదు. నన్ను రాజుగా దేవుడు అభిషేకించాడు, నేను సింహాసనం ఎక్కేస్తానని ఆయన అనలేదు. దేవుడు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్లాడు. మొదటిగా సౌలు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టాడు మనం చూస్తున్నాం. అంటే ఇది విశ్వాసుల యొక్క, మనం కూడా అభిషేకించబడిన తర్వాత రాజరీగా అభిషేకం పొందినప్పటికీ మొదటిగా దేవుడు మనల్ని ఈ యొక్క విశ్వాసులకు ఇచ్చిన 5 రకాల అధికారంలో నుండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ యొక్క అధికారంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, దెయ్యాలను వెళ్ళగొట్టడం, అంధకార శక్తులను పారదొలటం, దురాత్మ శక్తులను పారదొలటం. ఎఫెసి పత్రిక 6:12 రాయబడి ఉంది, మనలను దేవుడు మరి శరీరంతో రక్తమాంసంతో మనం పోరాటం కాదు, అంధకార శక్తులతో, అపవిత్రాత్మ శక్తులతో మనం పోరాడాల్సి వస్తుంది. మీకు తెలుసా అండి, యోహాను సువార్త 10:10 రాయబడి ఉంది, ప్రతి ఒక నష్టం వెనకాల సాతాను ఒక క్రియలు ఉన్నాయి, ప్రతి కీడు వెనకాల సాతాను ఒక క్రియలు ఉన్నాయి, ప్రతి ఒక్క అపవిత్రత వెనకాల సాతాను ఒక క్రియలు ఉన్నాయి, ఆజ్ఞను అధిక్రమించిన వెనకాల సాతాను ఒక క్రియలు ఉన్నాయి. మనిషి యొక్క హృదయాన్ని కఠినపరిచి దేవుడికి లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా నిలబడటంలో సాతాను ఒక క్రియలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 11:10-11 తన తోటి సహోదరుని సేవకుల్ని దూషించే విషయంలో, వారిని అవమానపరిచే విషయంలో,
వారి గురించి లేనిపోని మాటలు చెప్పి గాయపరిచే విషయంలో సాతాను యొక్క క్రియలు ఉన్నాయి. మనం ముందుకు వెళ్తా ఉంటే మన యొక్క మార్గాన్ని వంగరగా చేసే విషయంలో సాతాను యొక్క క్రియలు ఉన్నాయి. నీ పిల్లల్ని పైకి రాకుండా చేసే విషయంలో సాతాను యొక్క క్రియలు ఉన్నాయి. మీ బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని ఆపే విషయంలో సాతాను యొక్క క్రియలు ఉన్నాయి. వీటిని మనం లయపరిచే తీరాలి. ఎలా పరిస్థితిగా లయపరుస్తాను? మీ మీద దేవునికి అభిషేకం వస్తే, దేవునికి శక్తి వస్తే, దేవునికి మహిమ వస్తే, దేవునికి ప్రసన్నం వస్తే ఎటువంటి దురాత్మ శక్తులైనా ఆ యేసు నామంలో అణిగిపోతాయి, అది తొక్కబడతాయి. రోమా పత్రిక 16:20 బట్టి సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ కాలు కింద చితక దొక్కించిన గాక, అనగ దొక్కించిన గాక. నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. తండ్రి, అభిషేకించబడిన తర్వాత మా జీవితాలు ఎట్లా ఉండబోతున్నాయో మాతో మీరు మాట్లాడకుండా వస్తున్నారు. ఇప్పుడే అభిషేకించండి ప్రభా. ఇంకా ఎవరైనా అభిషేకించబడకపోతే నీ ఆత్మతో నింపండి, 2 పాల ఆత్మతో నింపండి, 200 అభిషేకంతో నింపండి, అగ్ని అభిషేకంతో నింపండి, పరిశుద్ధాత్మ మహిమతో నింపండి ప్రభా. ప్రతి ఒక్క హృదయము అగ్నితో మండబడిన గాక, దేవునికి అభిషేకం ఇప్పుడే దిగివచ్చిన గాక ప్రభా. సాతాను క్రియలు లయపరిచే విశేషమైన అధికారం దయచేయమని సౌలు ఆత్మను, జెజెబెల్ ఆత్మను, అయా తండ్రి అహాబ్ ఆత్మని భారతలో అభిషేకం దయచేయమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. మే ద లార్డ్ బ్లెస్ యు. ఆమెన్.